శాంతి భద్రతలు గనుక తీసుకున్నట్లయితే మరి ఒక పిల్లవాడు 16 సంవత్సరాల పిల్లవాడు తన సోదరిపై దుండగులు కొంచెం అమ్మాయిని ఏడిపిస్తుంటే ఈ పిల్లవాడు వెళ్లి అడ్డుకున్నాడని చెప్పి కాళ్ళు చేతులు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి నిన్న కూడా ఇవాళ కూడా మన మీడియాలో చూసాం ఒక ఉపాధ్యాయుడు మోటార్ బైక్ మీద వెళ్తూ ఉంటే అతన్ని అడ్డగించి రాడ్లతో కొట్టి కళ్ళు పొడిచి ఏ విధంగా చిత్రహింస చేసి చంపారో మనమందరం చూసాం ఇదంతా పట్టపగల జరిగినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మరి అటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది అంటే శాంతి భద్రతలు కూడా కరువైనటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది మహిళలకు ఆనాడు చెప్పారు ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు మహిళలు గనుక యాప్ క్లిక్ చేసి మొబైల్ ఫోన్ ఊపితే చాలు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి సందేశం వెళ్ళిపోతుంది మీ మీద గనుక అత్యాచారం జరిగేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వెంటనే పోలీసులు వస్తారని కానీ అది నిజమైందా అది సత్యమైందా అదే యువత ఇవాళ నిరుద్యోగం ఎంత పెద్ద అంశంగా ఉందో మన రాష్ట్రం మనందరికీ తెలుసు ఏదో ఒక రిపోర్ట్ చూపించేసి ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మందికి మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు కానివ్వండి వారి మంత్రులు కానివ్వండి చెప్తున్నటువంటి నేపథ్యం కానీ నిజంగా చూసినట్లయితే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ప్రారంభించారో ఏదైతే గ్రామ సచివాలయాల్లో కొంచెం దాన్ని రెగ్యులరైజ్ చేసినట్టుంది కానీ వాలంటీర్ వ్యవస్థని కలుపుకుని ఏదైతే అక్కడ వాలంటీర్లుగా వారు ఏమి పర్మనెంట్ ఏం కాదు అక్కడ కానీ వారిని కలుపుకుని మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి వారు ప్రజల్ని మభ్యపెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది కానీ నిజంగా చూసినట్లయితే మరి ఒక్క పరిశ్రమ మన రాష్ట్రానికి రాలేదు ఉన్నటువంటి జరుగుతున్నటువంటి భూ కబ్జాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా పారిశ్రామికవేత్తల మీద ఏదైతే ఇవాళ ఒక వారిని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉన్నదో ఆ నేపథ్యంలో పెట్టుబడులు రాకపోవటం పోగా పెట్టుబడులు విత్డ్రా తీసుకుని ఈ రాష్ట్రం నుండి బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం జాకీ మనకు తెలుసు అదేవిధంగా లుల్లు ఏ సంస్థ ఏదైతే ఉందో ఇక్కడ 3000 కోట్లతోటి పెట్టుబడి పెడతాం మేము లక్షలాది మీ యువతకి ఉపాధి ఇవ్వగలమని చెప్పి చెప్పినటువంటి సందర్భంలో వారిని ఇబ్బంది పెట్టినటువంటి నేపథ్యంలో వారు ఆ 3000 కోట్ల పెట్టుబడి కూడా ఇవాళ తీసుకెళ్లి కోయంబత్తూరులో పెట్టేటువంటి పరిస్థితి అంటే మన పరిశ్రమలు రాకపోవడం ఒక ఎత్తు అయితే దాని యొక్క ప్రభావంతో మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినటువంటి నేపథ్యం కనుకనే మన బిడ్డలు ఇతర రాష్ట్రాలకి లేదా విదేశాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మనం ఇవాళ ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయి దీంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏ రకమైనటువంటి అవినీతిలో వారు పాల్పడుతున్నారు ఇసుక రీచుల గురించి అయితే నిన్న మనం చూసాం ఎన్జీటీ ఏదైతే వారి మీద ఇసుక తవ్వకాలు ఆపివేయాలి అని చెప్పి చెప్పిందో ఒక గుత్తాధిపత్యంగా ఒక కంపెనీకి చెన్నైలో ఉండేటువంటి కంపెనీకి వారికి ఇచ్చేసి ఇక్కడ ఇసుక దందా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎన్జీటీ వారి మీద ఖచ్చితంగా ఇసుక ఆపివేయాలి మైనింగ్ అని చెప్పి చెప్పిందో దాని మీద కోర్టుకు వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం కానీ నిన్న కోర్టు కూడా చెప్పింది లేదు ఎన్జీటీ ఏదైతే తీర్పు ఇచ్చారో దానికి మేము కట్టుబడి ఉన్నాము దగ్గర దగ్గర 18 రీచ్లకి సంబంధించి మీరు ప్రతి రీచ్కి 1 కోటి రూపాయలు అంటే 18 కోట్ల రూపాయలు మీరు పెనాల్టీ కట్టాలి దానికి తోడు ఈ ఇసుక తవ్వకాలు ఆపివేయాలని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి వాళ్ళు మనకు మనందరికీ తెలుసు అన్నమయ్య ప్రాజెక్టులో మరి గేటు తెగిపోయింది అని అంటే దానికి కారణం ఒక కారణం ఖచ్చితంగా అక్కడ జరుగుతున్నటువంటి ఈ అవినీతిగా చేస్తున్నటువంటి ఇసుక మైనింగ్ ఏదైతే ఉందో అది కారణం అని చెప్పి నివేదికలు కూడా తెలిపినటువంటి విషయం కనుక ఈ ఇసుక మాఫియా వలన కేవలం అక్కడ అవినీతిగా ఇసుక మాఫియా చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని యొక్క దుష్ప్రభావం ఏ విధంగా పర్యావరణం మీద ఉంది మరి ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఇసుక మాఫియా అనేది కేవలం మాఫియాగా మన ఒక అవినీతి అని చెప్పి అనుకోవటం కాదు దాని ప్రభావం పేదల జీవితాల మీద ఇవాళ నిర్మాణ రంగం ఇంచుమించుగా కుదేలైపోయింది మరి నిర్మాణ భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో
వారందరూ కూడా ఇవాళ రోడ్డు పడేటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. లక్షలాది మంది ఇవాళ ఉపాధి లేక రోడ్డు పడ్డారు. కనుక ఇసుక మాఫియా అనేది కేవలం అవినీతిగా నాయకులు జేబులు నింపుకోవటం కాదు, జీవితాలని చిత్రం చేసినటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇది కేవలం ఏదో మన విజయవాడలోనో అమరావతిలోనో జరుగుతున్నదని కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సమస్యగా ఉంది. కనుక మనం ఏ విధంగా దాని మీద స్పందిస్తున్నాం ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. గళం విప్పాలి, ప్రజలతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి. వారికి వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటికి ప్రతి వాటిని ప్రతిఘటిస్తూ మనం వారితో కలిసి ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారు. ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. మనం ఒక బలీయమైనటువంటి శక్తిగా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఒక పక్క సంస్థాగత పరమైనటువంటి బలోపేతం, మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి అంశంపై ఖచ్చితంగా దృష్టి సారిస్తూ, రెండో పక్కన మనం గట్టిగా తీసుకోవాల్సినటువంటి సంకల్పం, మనం ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలపై మనం ఏ విధంగా స్పందిస్తాం. ప్రతి ఒక్క జిల్లాలో పరిస్థితులు వేరుగా ఉంటాయి, ఆ జిల్లాలోనే ప్రతి మండలంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. కనుక ఇది కేవలం రాష్ట్ర స్థాయిలో మనం చేసేటువంటి కార్యక్రమం కాకుండా జిల్లాలు మండలాల దాకా కూడా, గ్రామాలు వీలైతే గ్రామాల్లో కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు నిన్న మనం చూస్తున్నాం. ఏ విధంగా సర్పంచులు పార్టీకి అతీతంగా ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అది భారతీయ జనతా పార్టీ అవ్వచ్చు, అది వైఎస్ఆర్సిపి అవ్వచ్చు, అది తెలుగుదేశం అవ్వచ్చు, ఈ పార్టీలకి సానుభూతిపరులుగా ఉన్నటువంటి సర్పంచులు కూడా పార్టీలకు అతీతంగా ఇవాళ రాష్ట్రంలో ఆందోళన చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క 15వ ఆర్థిక కమిషన్ ప్రకారం వాళ్ళకి డైరెక్ట్గా ఫండ్స్ వస్తున్నా, ఆ వనరుల్ని సైతం డైవర్ట్ చేసుకుని అక్కడ గ్రామాల్లో అభివృద్ధి అనేది అభివృద్ధి మీద సీత కన్ను వేసి ఇవాళ ఏ రకమైనటువంటి ఇబ్బందులు అక్కడ ప్రజలు పడుతున్నారో మనకు తెలుసు. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు సరిగ్గా లేవు, డ్రింకింగ్ వాటర్ సరిగ్గా లేదు, జల్ జీవన్ మిషన్ మనం తీసుకొచ్చినా కూడా దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో లేదు. కనుక ఇవాళ సర్పంచులు ప్రశ్నిస్తున్నారు, మాకు ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని గెలిపించినటువంటి ప్రజల దగ్గరికి ఏ ముఖం పెట్టుకుని మేము వెళ్ళామని చెప్పి వారు డైరెక్ట్గా వేస్తున్నటువంటి ప్రశ్న. కనుక ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఎటు చూసినా మనకి సమస్యల వలయమే మనకు కనపడుతుంది. కనుక ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వారి పక్షాన నిలబడుతూ మనం ఖచ్చితంగా ప్రతిఘటిస్తూ మనం కూడా వారితో వాణి కలుపుతూ మనం కూడా వారితో అడుగులు అడుగు వేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీని వారు ఆశీర్వదించేటువంటి అవకాశం ఉంటుంది.